కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు దగ్గర అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు ఎంబెనూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక రాష్ట్రం మాన్వికి చెందిన శివకుమార్కు అంబేందుకు తీసుకుని వెళ్తుండగా పట్టుకున్నామని మాధవరం ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు దాదాపుగా మూడు పాయింట్ ఏడు లక్షల విలువ గల రెండు వందల యాభై రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిపైన కేసు నమోదు చేసి లారీని సీజ్ చేసినట్లుగా తెలిపారు